హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని మీరు అనుకుంటున్నారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవరు ఎలిమినేట్ అయ్యారో పక్కాగా చెప్పేస్తాను ముందుగా అయితే నామినేషన్స్ చూసుకుందామా నామినేషన్స్ అయితే తేజ గౌతమ్ ప్రియాంక శుభశ్రీ రతిక ఇలా చాలామందే వచ్చేసారు కానీ మనము ఎవరితో నామినేషన్లో ఉన్నాము అనేది కూడా ఇంపార్టెంట్ అండి ఒక్కొక్కసారి అందరూ టైట్ పర్సన్స్ అంటే గట్టి పోటీ ఇచ్చిన వాళ్ళందరూ ఒకేసారి నామినేషన్స్ వచ్చారండి సో మంచి మంచి వాళ్ళు కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట కాకపోతే ఇక్కడ రతిక మనకు అక్కడ పెద్దగా చేసింది ఏం లేదులే ఫస్ట్ వారంలో తను ఎక్కడ కొంచెం బాగా చేసింది అంటే బిగ్ బాస్ యాక్టివిటీ రూమ్లోకి పిలిచి ఉడతా ఉడతా ఊచు ప్లే చేసినప్పుడు ఆమె అంతసేపు ప్లే చేసినప్పుడు టక్క టక్క క్యాలిక్యులేషన్ చేసుకొని చెప్పింది చూసారా ఈ సీజన్ అంతా అంటే తను ఉన్న ఈ నాలుగు వారాల జర్నీలో తను చేసిన ఒకే ఒక టాస్క్ అదేం చెప్పొచ్చు అదొక్కటి బాగా పర్ఫామ్ చేసింది ఆ తర్వాత ఈ ప్రశాంత్ బాగా సోది నడిపింది అనమాట ఫస్ట్లో ఏమో లక్కీ ఇదేంటి చైన్ ఏదో వేసావు అని చెప్పి తన చుట్టూ తిరగడము లవ్ ట్రాక్ ఏదో చేయటము ఆ తర్వాత నువ్వెవడు బై అని చెప్పి మళ్ళీ రివర్స్ అవ్వడము ఎక్కడైతే లవ్ సీన్లో నడిపించిందో అక్కడి నుంచే మళ్ళీ అక్క అని పిలిపించుకోవడం ఏంటో మరి చిరాగ్గా చెండాలంగా పర్ఫామ్ చేసిందేమో అనుకోవచ్చు అండ్ అలాగే అమర్ ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాడు అంటే నీ వల్లే ప్రశాంత్ అనేది ఇక్కడ ఉండగలుగుతున్నాడు నీ వల్లే అతను ఇక్కడ స్టే చేయగలుగుతున్నాడు నువ్వు కొంచెం దూరంగా పెడితే ఎలిమినేట్ అయిపోతాడు అన్నట్టు మాట్లాడతాడనమాట సో అది మొత్తం రివర్స్ అని ఇప్పుడు రతికాకు బయటకు వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది ఎందుకు అంటే ప్రశాంత్ వల్లనే రతిక ఎన్ని రోజులు ఉన్నది ఎప్పుడైతే ప్రశాంత్తో అక్క అని పిలిపించుకుందో నెక్స్ట్ వీకే బయటకు వచ్చేసింది అనమాట ఈ విషయం తనకి ఇప్పుడు క్లారిటీగా అర్థమైపోతుంది సో నేను ఇప్పుడు దాంట్లో మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది కదా ఎవరు ఎలిమినేట్ అయ్యారు రతిక ఎలిమినేట్ అయిపోయిందండి ఎలిమినేట్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది బిగ్ బాస్ బస్ వచ్చేసింది సో ఇలా అయితే ఈ వారం రతిక ఎలిమినేట్ అయిపోయింది అలాగే నిన్న ఎపిసోడ్ అయితే చాలా బాగా అనిపించిందండి ఎందుకంటే నాకు సార్ ఎవరిని వదలలేదు అందరికీ ఎవరికి ఎక్కడ ఏంటి ఎలా వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలో అందరికీ చెప్పేశాడనమాట చాలా బాగా మాట్లాడేశారు నాక్ సార్ అయితే నాగ్ సార్ హోస్టింగ్ గురించి మన అందరికీ తెలిసిందే అందుకే ఆయన ఇన్ని సీజన్స్ నుంచి మారకుండా తనే వస్తున్నారనమాట అంత బాగుంటుంది తన హోస్టింగ్ అనేది అండ్ ఓటింగ్లో వచ్చేసి టాప్లో ఎవరు ఉంటున్నాడండి తన తర్వాత ప్రియాంక తర్వాత వచ్చేసి ప్రిన్స్ వీళ్ళకందరికీ కొంచెం ఓటింగ్ బాగానే ఉంటుంది ఎటు వచ్చి డేంజర్లో ఉన్నది ఇదిగో ఈ తేజ అండ్ అలాగే రతిక వీళ్ళే డేంజర్లో ఉన్నారు బట్ తేజాతో పోల్చుకుంటే రతికాకి చాలా తక్కువ ఓట్లు పడ్డంతో రతిక అనేది ఈ వారం ఎలిమినేట్ అయిపోయింది సో మీరు అందరూ బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అన్నదైతే కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎలా నామినేషన్ జరుగుతాయి అలాగే ఈ ప్రోమో చూసుకున్నట్లయితే నాకు సార్ చెప్పారు ఉల్టా ఫల్టా ఇప్పుడు ఎప్పుడు జరగని విధంగా ఇప్పుడు జరుగుతుంది అన్నారు దేని గురించో తెలుసా అండి యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ ఒక ఏడు ఎనిమిది మంది ఈ వారం కానీ నెక్స్ట్ వారం కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నారనమాట బట్ మధ్యలో వెళ్ళిన వాళ్ళు ఎలాగైనా మధ్యలోనే ఎలిమినేట్ అయిపోతారండి ఎందుకు అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కష్టపడుతున్నారు ఫస్ట్ నుంచి టాస్క్ ఆడుతున్నారు సో వీళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది కానీ మిడిల్లో వచ్చిన వాళ్ళని విన్నర్ చేసే ప్రసక్తి అయితే అస్సలు ఉండదు కాబట్టి వాళ్ళు వస్తారు బట్ మాకు ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంతే తప్ప వాళ్ళనైతే విన్నర్ అయితే చేయరనమాట వీళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది సో నా లెక్క ప్రకారం ఏంటి అంటే ఈ సందీప్ అమర్ని రావడం వల్ల సందీప్ కూడా ఎక్కడో ఒక చోట మరీ బ్యాడ్ అయిపోతున్నాడేమో అన్న ఒక ఫీలింగ్ వచ్చింది ఇదే స్ట్రాటజీలో శివగారు కూడా తను ఒక గ్రూప్ ఫామ్ చేసుకుంటున్నారు అంటే ఫస్ట్ ప్రశాంత్ను ఏదో ఒకటి చేసి తన వైపుకు లాగేసుకున్నారు అయిపోయింది నెక్స్ట్ ఎవరిపైన బాగా ఇలానే ఇన్ఫ్లుయెన్స్ చేసి తన వైపు లాగేసుకున్నాడు ఆ తర్వాత శుభశ్రీని లాగేసుకున్నాడు రతికను కూడా ట్రై చేశాడు కానీ రతిక బయటకు వచ్చేసింది ఎందుకు ఒక్కో శివగారు కొంచెం మాస్క్ వేసుకొని మాట్లాడుతున్నారేమో అనిపించింది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒక లైవ్లో చూశాను నేను తేజాన్ పట్టుకొని వాడు కుక్క ఎన్ని రోజులున్నా వాడు అంతే వాడు అలానే ఉంటాడు వాడు ఎదగడు కావాలంటే రాసి పెట్టుకో నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకొని ఎన్నో మాటలు మాట్లాడాడు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చూసినప్పుడు ఏంటి అంటే తేజాన్ పక్కన కూర్చోబెట్టుకొని లేదురా నీ దగ్గర టాలెంట్ ఉందిరా వాళ్ళందరూ నేను కావాలని చేస్తున్నారా అని అబ్బో ఉత్సంగా ఎక్కిస్తున్నాడు అనమాట తేజాకి సో నెక్స్ట్ తేజాను తన వైపుకు లాక్కోవడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాడు శివగారు తను ఇంకా మాస్క్ వేసుకునే ఉంటున్నాడు ఏదో మంచితనం అనే ముసుగుతో ఆ హౌస్లో ఉంటున్నాడు అని అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది అన్నదైతే కామెంట్ చేయండి